హలో హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ ఛానల్ చిటీ డ్రైవ్ వెల్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు టాపిక్లో డిస్కస్ చేద్దాం. మనం ఎప్పుడైనా హెవీ వెహికల్స్లో గమనించినట్లయితే ఓన్లీ డీజిల్ వేరియంట్ మాత్రమే అవైలబిలిటీలో ఉంటుంది, పెట్రోల్ వేరియంట్ అవైలబిలిటీలో ఉండదు. ఎందుకు పెట్రోల్ యూజ్ చేయరు, అదేవిధంగా డీజిల్ వేరియంట్ మాత్రమే ఎందుకు యూజ్ చేస్తారు అని చెప్పేసి ఈరోజు టాపిక్లో మనం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. అదేవిధంగా ఈరోజు టాపిక్లో మనం ఈ వీడియోలో మనం చూసేద్దాం. అదేవిధంగా చూసుకున్నట్లయితే కనుక డీజిల్ వేరియంట్లో మనం ఈ హెవీ వెహికల్స్లో గమనించినట్లయితే కనుక ఈ డీజిల్ అని చెప్పేసి మనకు ఎక్కువ టార్క్ను ప్రొడ్యూస్ చేస్తుంది, అదేవిధంగా ఎక్కువ పికప్ని అందిస్తుంది ఫ్రెండ్స్. మనకు హెవీ వెహికల్స్లో మనకు కావాల్సింది ఎక్కువ పికప్ అండ్ టార్క్. అదేవిధంగా మనం లైట్ మోటార్ వెహికల్స్ని చూసుకున్నట్లయితే లైక్ బైక్స్, అదేవిధంగా లేకపోతే కార్స్లో వీటిలో గమనించినట్లయితే కనుక మనకు ఎక్కువ టార్క్ అని చెప్పేసి అవసరం ఉండదు. బికాజ్ మనం ఎక్కువ లోడ్ని క్యారీ చేసే అవసరం కూడా ఉండదు కాబట్టి మనకు. అదేవిధంగా హెవీ వెహికల్స్ చూసుకున్నట్లయితే లైక్ ట్రక్స్ ఇలాంటి వాటిలో చూసుకున్నట్లయితే కనుక ఈ ట్రక్స్ ఇవి మనకు హెవీ లోడ్ని క్యారీ చేస్తుంటాయి. దీని ద్వారా మనకు టార్క్ అని చెప్పేసి ఎక్కువ అవసరం ఉంటుంది, అదేవిధంగా పికప్ అని చెప్పేసి ఎక్కువ అవసరం ఉంటుంది. ఈ టార్క్ అంటే ఏంటి అని చెప్పేసి చాలామందికి ఇప్పటికే డౌట్ వచ్చి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ టార్క్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు స్మాల్ ఎగ్జాంపుల్ చెప్తాను. నా దగ్గర ఒక మార్కర్ ఉంది ఫ్రెండ్స్. ఈ మార్కర్ని మార్కర్ యొక్క క్యాప్ని ఓపెన్ చేయడానికి కావలసిన ఫోర్స్, అంటే దీనిపైన నేను యూజ్ చేస్తున్న ఒక ఫోర్స్ని మనం టార్గెట్గా చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కోసమే మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్, ఈ మార్కర్ తీసుకొని. అండ్ అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకు లైట్ మోటార్ వెహికల్స్లో అవసరం లేదని చెప్పుకున్నాం కదా. అండ్ ఇంకొక కారణం కూడా చూసుకున్నట్లయితే ఈ హెవీ వెహికల్స్లో పెట్రోల్ వేరియంట్ ఎందుకు రాదు, పెట్రోల్ ఎందుకు యూజ్ చేయరు అని చెప్పేసి చూసుకున్నట్లయితే మనకు పెట్రోల్ డీజిల్తో పోల్చుకున్నట్లయితే లో మైలేజ్ ఇస్తుంది ఫ్రెండ్స్. మనకు తక్కువ మైలేజ్ ఇవ్వడం ద్వారా మనకు ఈ హెవీ వెహికల్స్లో మనకు డీజిల్ ఎక్కువ యూజ్ చేస్తుంటారు ఫ్రెండ్స్. అండ్ వన్ మోర్ థింగ్, మనం ఎప్పుడైనా డీజిల్ వేరియంట్స్ అండ్ పెట్రోల్ వేరియంట్స్ గమనించినట్లయితే ఎప్పుడైనా మనం ప్రమాదాలు జరిగినప్పుడు గమనించినట్లయితే కనుక అది ఫ్యూయల్ ట్యాంక్ దగ్గర ఎప్పుడైనా ప్రమాదాలు జరిగినప్పుడు గమనించినట్లయితే కనుక ఇక్కడ మనకు చూసుకుంటే డీజిల్తో పోల్చుకుంటే మనకు పెట్రోల్ వెంటనే కాలిపోయే అవకాశం కూడా ఉంటుంది ఫ్రెండ్స్. అది మనకు ఫైన్ అని చెప్పేసి వెంటనే అట్రాక్ట్ చేస్తుంది. జస్ట్ ఒక చిన్న ఒక స్పార్క్ వచ్చినా కూడా అక్కడ మొత్తం వెహికల్ మొత్తం కాలిపోయే అవకాశం ఉంటుంది. అదేవిధంగా డీజిల్తో పోల్చుకున్నట్లయితే పెట్రోల్ వెహికల్ డీజిల్తో పోల్చుకున్నట్లయితే మనకు ఈ హెవీ వెహికల్స్లో మనకు నియర్ బై 100-150 liters మనకు క్యారీ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్ మనకు ఈ హెవీ వెహికల్స్లో. దీని ద్వారా మనకు ఇది కూడా సేఫ్ సైడ్గా ఇది కూడా ఒక పాయింట్ ఫ్రెండ్స్ మనకు హెవీ వెహికల్స్ డీజిల్ యూజ్ చేయడానికి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ అండ్ అప్డేట్స్ మీరు పొందడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే కనిపిస్తున్న బెల్ నోటిఫికేషన్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నా లేటెస్ట్ వీడియోస్ అండ్ అప్డేట్స్ మీరు ప్రతి ఒక్కటి మిస్ కాకుండా చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఎవ్రీడే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.